వారి విశ్వసనీయత, వారికి భవిష్యత్ కార్యాచరణ పట్ల నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. వారి లక్ష్యం నాకు స్పష్టంగా తెలుసు. ఆ లక్ష్యాన్ని సాధించడంలో మేము కలిసికట్టు గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం. నిరుద్యోగ సమస్య, కృష్ణా జలాలు, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు రాచరికానికి దారితీస్తున్నాయి. రాచరికం ప్రజాస్వామ్యానికి మంచిది. ఆ రాచరికాన్ని వదిలించుకోవడానికే సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ నవాబ్ పోకడలు, ఇలాంటి విధానాలు తెలంగాణను పూర్తిగా ప్రజల్ని అవమానించే విధంగా, ప్రజలకు నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ, ఎందుకంటే ఎన్నికలన్నిటి చాలా దూరం ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల గురించి మా మధ్య చర్చలు జరగాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, అమరవీరుల కుటుంబాలకు, రైతులకు, మహిళలకు, మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు మేమందరం ఏ రకంగా కొట్లాడితే మేలు జరుగుతుంది. 7 సంవత్సరాలలో కేసీఆర్ గారు 65 సంవత్సరాలలో చేయనంత నష్టం చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే చేసినా, నేను ఉద్యమంలో కష్టపడ్డా, లేకపోతే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన రకరకాలుగా ఇప్పుడు మా కుటుంబంతో ఉద్యమాలు చేశాను. ఆయన చేసిన కష్టానికి ఆయన గిట్టుబాటు అయిన కూలి 1000 రూపాయలు, అంటే ఒక మనిషి శ్రమకు, శ్రమకు తగ్గ ఫలితం అంటారు. కేసీఆర్ శ్రమ కంటే 1000 రూపాయలు, అంటే ఆయన ఆస్తుల విషయంలో 100 రూపాయలు సంపాదించుకుంటే 100 తరాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా కూడా సరిపోయేటంత తెలంగాణను దోసుకుంటుంది. ఇక ప్రజాస్వామ్యం అనేది అసలు ఆయన డిక్షనరీలోనే లేదు. సో ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళని, మంత్రులను కానీ, లేకపోతే ఎమ్మెల్యేలను కానీ, మిగతా ప్రజాప్రతినిధులను ఎవరిని చూసినా కూడా ఒక రాజు దగ్గర పనిచేస్తున్న బండ్రోతుల్లాగానో, లేకపోతే ఆయన దగ్గర పనిచేస్తున్న బానిసల్లాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ప్రజాప్రతినిధులను బానిసలుగా చూసే కేసీఆర్ పరిపాలన పోవాలి. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరాలని మేము ఇద్దరం అనుకున్నాం. మా ఇద్దరికి, మీకందరికీ తెలుసు, మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, ఆర్థికపరమైన ప్రయోజనం చెందాలని, ప్రయోజనం పొందాలని కోరికలు. పదవుల పట్ల మాకేదో అదైపోవాలి, ఇదైపోవాలి అనేది ఏం లేదు. ఒకవేళ విశ్వేశ్వర రెడ్డి అయినా, నేనైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతో ఏదైనా మాట్లాడుకుంటే పదవులు ఆటోమేటిక్గా రెడీమేడ్గా వస్తుండొచ్చు. కానీ మా లక్ష్యంలో అవి ఏవి లేవు, మా కోరికలు అవి కాదు. ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో, ఇవాళ త్యాగాలకు విలువ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది, ఆ అంశాలే చర్చ లేకుండా పోయినాయి. సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ఉపయోగం ఉన్నట్టుగా నేను గొర్రెలు ఇస్తున్నా, బర్రెలు ఇస్తున్నా, చేపలు ఇస్తున్నా, 2000 పెన్షన్ ఇస్తున్నా అని ఏమో దిక్కుమాలనే పథకాలు అని కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు సమైక్య రాష్ట్రంలో లేవా? సమైక్య రాష్ట్రంలో ఉచిత గారు ఉంటుంది, రైతు రుణమాఫీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ప్రజలంతా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకుంటూ? స్వేచ్ఛ కోసం తెచ్చుకుంటూ, సామాజిక న్యాయం కోసం తెచ్చుకుంటూ, స్వయం పాలన కోసం తెచ్చుకుంటూ. ఇవాళ తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే తెచ్చుకున్నారో, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పరిపాలన లేకపోవడం వల్ల తెలంగాణ మొత్తం ఒక బందీగా, ఇబ్బందిగా గురవుతున్నది, ఇబ్బందికి లోనవుతున్నది. కాబట్టి మేమందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలు అనేవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి మేము కలిసి తెలంగాణలో కేసీఆర్ కంటే, కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ కంటే ఎక్కువ అభిమానించే వాళ్ళే రావాలి, అలాగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ అభిమానంలో చూపించే ప్రేమలో స్వార్థం ఉంది, అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ అనే వాడికి తెలంగాణ పట్ల నిజమైన అభిమానం లేదు. బంగారు గుడ్డు పెట్టే బాతును ఏ రకంగా చూసుకుంటున్నా, రోజు ఆ గుడ్డును తినాలని, గుడ్డు తింటే పర్వాలేదు, బంగారు గుడ్డు పెట్టే బాతునే కోసుకు తినే పరిస్థితి వచ్చింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఇవాళ దివాళా దీపించింది. కేసీఆర్ అత్యంత ధనవంతుడు అయిపోయాడు, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది. ఇవాళ ప్రపంచ బ్యాంకు, లేకపోతే ఇంకా బ్యాంకుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. కేటీఆర్ సంతోషం అడిగితే రాష్ట్రానికి కావాల్సిన అప్పు 10 పైసలు ఇంట్రెస్ట్ కేస్తారు. కేసీఆర్ అనవసరంగా ఆ బ్యాంకు దగ్గరికి, ఈ బ్యాంకు దగ్గరికి, రాష్ట్రానికి అప్పులు తేవడానికి 2 రూపాయల మితి, 3 రూపాయల మితి పటాన్ల దగ్గరకు పోయి తెచ్చినట్టు చేస్తుంది. కేసీఆర్కి ఒకవేళ పూచీకత్ ఇస్తే సంతోషం, కేటీఆర్ కలిసి ఈ రాష్ట్రానికి అవసరమైన 8000 కోట్లైనా అప్పు ఇవ్వగలిగిన పరిస్థితులు వచ్చిండ్రు. కాబట్టి ఆ స్థాయిలో త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అత్యంత శ్రీమంతులుగా సంతోష్ కేటీఆర్ ఎట్లా మారింది? ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేసింది?
ఆ వ్యాపారం మేలుకుపోయిందో తెలంగాణ యువకులకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తా, ధనిక రాష్ట్రం చేస్తా, ఏదేదో చెప్తున్నాడు కదా. సంతోష్కి కేటీఆర్కు తెలిసిన వ్యాపారం మెలుపుకోలు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు నేర్పిస్తే వాళ్ళందరూ కూడా ధనవంతులవుతారు, శ్రీమంతులవుతారు, ప్రశాంతంగా బతుకుతారు, గౌరవంగా బతుకుతారు. కానీ ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో తెలియని విద్య నైపుణ్యము సంతోష్కు కేటీఆర్కి ఎట్లుంది? కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. వేదిక ఏదున్నా కేసీఆర్ గారు చేసే తప్పిదాల మీద కొట్లాడేటోళ్ళం మేమందరినీ కలుపుకుంటాం. విశాఖ నేను కలిసిన దాంట్లో రాజకీయ అంశాల కంటే, పార్టీల విధానాల కంటే ప్రజలకి ఏం చేస్తే మేలు జరుగుతుందనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. ప్రజలకు సంబంధించిన కోణంలోనే మా చర్చ చాలాసేపు సాగింది. ఆ ప్రజలకు సంబంధించిన అంశాల ప్రాతిపదికన ఏమేమి విషయాలు ఉన్నాయో వాటి అన్నిటిని చర్చుకుంటాం, ముందుకెళ్తాం, ఆ సమస్యల మీద కొట్లాడతాం. మీరు పీసీసీకి అధ్యక్షుడు కావాలని కొట్లాడారు, కాంగ్రెస్లో ఎప్పుడు ఆహ్వానిస్తున్నారు? విశాఖను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు వారే నిర్ణయం తీసుకుంటారు. రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. అదేవిధంగా ప్రజల కోసం కొట్లాడేటప్పుడు ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తారు. కాబట్టి విశ్వేశ్వరరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ ఐడియాలజీకి రాజీనామా చేయలే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాలకు వ్యతిరేకంగా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వారు ఉన్నారు. కొన్నిసార్లు మనం పరిస్థితులను బట్టి మూడు ఇప్పుడు మీడియాలు ఉన్నాం, ఓ రెండు నెలలు లీవ్ పెడతాం, ఏదన్నా వేరే పరిస్థితి వచ్చినాడు అంత మాత్రం నువ్వు ఆర్గనైజేషన్ దూరం అయినట్టు కాదు కదా. కాబట్టి వాటికి మా చర్చలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మా చర్చలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కృష్ణానది జలాల మీద జరుగుతున్న వివాదం. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే భర్తీ చేయకపోవడం, నినమన్న స్టాఫ్ నర్సులను వీళ్ళందరూ రోడ్ల మీద పడేయడం, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాను, మళ్ళీ కొత్త నాటకానికి కేసీఆర్ గారు తెరలేపడం, ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అంశాలే మా ఇద్దరి మధ్యలో చర్చకు వచ్చినాయి. మా ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసం మా పార్టీకి లబ్ధి చేకూర్చనే దాని మీద మా చర్చ జరగలేదు. మా చర్చ అంతా మా ఇద్దరం ఎట్లా కష్టపడితే, మా పార్టీలు ఎట్లా కష్టపడితే ప్రజలకు మేలు జరుగుతుందో దాని మీదనే చర్చ జరిగినాం. భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం తప్పకుండా. ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుద్దో, ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం జరుగుద్దో విశ్వేశ్వరరెడ్డి గారు ఆ నిర్ణయమే తీసుకుంటారు. వారి కోణంలో వ్యక్తిగతం లేదు, వారి కోణంలో తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనం ఉన్నది. ఖచ్చితంగా వారు ఆ దిశగా ప్రయాణిస్తారు. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం.